हेलो व्यूअर्स एला उन्नारू मीरंदरू आनंदंगा उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटू वेलकम बैक टू अवर चैनल नेनु मी संध्या रूपेश राबोये श्रावण मासं पूजलकी अलागे प्रत्येकिंची वरलक्ष्मी व्रतम रोजुना अम्मवारिकी आसनान्नी एला तयारु चेसुकोवालो इवाल्टि वीडियोलो शेर चेयबोतुन्नानु రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఇది పనికిరాదు అని పడేసే వస్తువుతో అందమైన కోలం చౌకీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇంట్లో ఇలాంటి కార్గేటెడ్ బాక్సెస్ ఉంటాయి కదా వీటిని ఉపయోగించి ఈరోజు చౌకీ తయారు చేయబోతున్నాము మనకు స్మాల్ సైజ్ కావాలా బిగ్ సైజ్ చౌకీ కావాలని డిసైడ్ చేసుకొని ఇలా చక్కగా కట్ చేసుకోవాలి నేనైతే ఈరోజు ఒక స్క్వేర్ షేప్ చౌకీని తయారు చేయబోతున్నాను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్స్ అన్నిటిని మనం సిజర్ తో కట్ చేసుకోవాలి ఇలాంటి లైట్ వెయిట్ బాక్సెస్ పైన మనం విగ్రహాలు పెట్టుకోవచ్చా దీపాలు వెలిగించుకోవచ్చా అని చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి కదా ఆ సందేహాలన్నిటిని ఇవాల్టి వీడియోలో క్లియర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా స్క్వేర్ షేప్ కట్ చేసుకొని అలాగే లెగ్స్ ని కూడా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సేమ్ సైజ్ లో ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఈక్వల్ సైజెస్ లో కట్ చేసుకుంటేనే మనకు చౌకీ అన్నది స్టాండర్డ్ గా కూర్చుంటుంది కట్ చేసుకున్న లెగ్స్ ని మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఫోర్ సైడ్స్ నా ఏర్పాటు చేసుకోవాలి రీసెంట్ వీడియోలో వాల్ పెయింటింగ్ ఆవుదూడ కవన్ కఫ్ వేసాను కదా ఏ పెయింట్స్ యూస్ చేశారు ఏంటి అని చాలా మంది కామెంట్స్ లో అడిగారు ఒక్కోసారి ఫేబర్ కాస్టల్ కానీ ఇంకొకసారి ఇలాంటి ఫెవిక్రిల్ కూడా యూస్ చేస్తుంటాను ఫెవిక్రిల్ చాలా బాగుంటాయి మనకి ఇందులో కలర్స్ కూడా చాలా బ్రైట్ గా ఉంటాయి పూజల అలంకరణకు కాని లేకపోతే ఇంటి అలంకరణకు కాని ఉపయోగిస్తాం కాబట్టి రెడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది మనం నీట్ గా ఇలా 2 కోట్స్ చేసుకుంటే గనక చాలా బాగుంటుంది 2 కోట్స్ పెయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్ గా డ్రై అయ్యే వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి హార్డ్లీ మనకు డ్రై అవ్వడానికి 15 టు 20 మినిట్స్ పడుతుంది ఇలా కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత లెగ్స్ కోసమని ఫెవికల్ అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లెగ్స్ ని ఫిక్స్ చేసుకోవాలి ఫోర్ లెగ్స్ ని విడివిడిగా కాకుండా నేను ఇక్కడ కంబైన్ అయ్యేలాగా చూసుకున్నాను ఎందుకంటే కొంచెం వెయిట్ పెట్టినా సరే మనకు విత్ స్టాండ్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకదానికొకదాని గ్యాప్ లేకుండా చక్కగా మొత్తాన్ని కంబైన్ చేసి లెగ్స్ ని ఫిక్స్ చేసేసాను చౌకీకి లెగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత వెంటనే పెయింటింగ్ స్టార్ట్ చేయకుండా వాటిని కూడా కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి ప్రత్యేకించి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఆసనంగా ఏర్పాటు చేసుకుంటాం గనక ఈరోజు కోలం కాకుండా అంటే మెలికల ముగ్గులు ఇవన్నీ కాకుండా చక్కగా ఐశ్వర్య ముగ్గుని ఇక్కడ వేసుకుంటున్నాను మన రెగ్యులర్ వ్యూయర్స్ కి తెలిసే ఉంటుంది అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఐశ్వర్య ముగ్గుని అమ్మవారి ముందు వేస్తూ ఉంటాను చాలా మంది అడిగారు ఒకసారి మాకు చూపించండి ఎలా వేయాలో కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తే మేము కూడా ట్రై చేస్తాము అని అయితే మొదటిసారి వేసేటప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేస్తే చక్కగా వేసుకోవచ్చు ఐశ్వర్య ముగ్గుని ప్రత్యేకించి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి ముందు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది విశేషంగా ఐశ్వర్య ముగ్గుని వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీ అమ్మవారి ముందు వేసుకుంటాము ఎప్పుడైతే ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ముందు ఈ ప్రత్యేకమైన ముగ్గును వేస్తామో అందులోనూ ఈ ముగ్గుని అమ్మవారికి ఇష్టమైన ముగ్గుగా మనం పరిగణిస్తాము ఇలా ప్రతి శుక్రవారం అమ్మవారి ముందు ఈ ముగ్గును వేయడం వలన ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి అమ్మవారికి సంబంధించిన ముగ్గు కాబట్టి ఈ ముగ్గును పెడుతున్నప్పుడు కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేస్తాము ప్రతిరోజు ఇంటి ముందు ఏదో ఒక ముగ్గు పెట్టాలని కాకుండా చక్కగా అమ్మవారికి ఇష్టమైన కమలం ముగ్గు కానీ ఇలాంటి ముగ్గులు పెట్టుకుంటే కూడా చాలా మంచిది అయితే ఇలాంటి ముగ్గులు వేసినప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసింది ఎవరూ తొక్కకుండా చూసుకోవాలి లేకపోతే ఒక పక్కగా వేసుకోవాలి అలా కుదరదు అనుకుంటే గనక చక్కగా పూజ గదిలోనైనా లేకపోతే తులసమ్మ దగ్గరైనా వేసుకుంటే ఇంకా మంచిది చూసారు కదా మనం మాట్లాడుకునే లోపు ముగ్గు కూడా కంప్లీట్ అయ్యింది పెయింట్తో వేస్తున్నాం గనక అది సరిగ్గా వస్తుందో లేదో మిస్టేక్స్ అవ్వచ్చేమని అనుకుంటే గనక ఒకసారి పెన్తో డ్రా చేసుకొని పెయింట్ చేసుకోవచ్చు ముగ్గు వేసిన తర్వాత వెలితిగా లేకుండా చక్కగా మధ్యలో అంతా కూడా చుక్కలు పెట్టేసుకుంటున్నాను ఇలా ఐశ్వర్య ముగ్గును వేసుకున్న తర్వాత చక్కగా నాలుగు వైపులా ఇలా కమలాలను వేసుకుంటున్నాను ఐశ్వర్య ముగ్గు అమ్మవారికి ప్రతిరూపం అందులోనూ ఇలాంటి కమలాలను వేస్తే ఇంకెంత అందంగా ఉంటుంది పూజలో అలంకరణకు ఉపయోగిస్తే చూడముచ్చటగా ఉంటుంది ఇలా నాలుగు వైపులా ముగ్గుకి కమలాలను వేసుకున్న తర్వాత ఇక్కడ చౌకీకి కార్నర్స్ లో నేను చిన్న డిజైన్ వేసుకుంటున్నాను
నేను కోలం చౌకీకి అమ్మవారికి ఇష్టమైన ముగ్గును వేసి చూపించాను కదా, ఇలానే కాకుండా మీకు ఇష్టమైనది ఎలాంటి మెలికల ముగ్గులైనా సరే లేకపోతే గీతల ముగ్గులైనా ఏవైనా పెట్టుకోవచ్చు. చూశారు కదా, ఫైనల్గా కోలం చౌకీ రెడీ అయిపోయింది. సాయంత్రం చల్లటి గాలిలో ఇలా కూర్చొని పెయింటింగ్ చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందో. ముగ్గు పీఠాన్ని అలాగే ఈ కలువ పువ్వుని చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా చక్కగా కొనే పని లేకుండా ఇంట్లోనే మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో నేను ఉపయోగించే చౌకీలను చూసి చాలామంది కమెంట్స్లో అడిగారు. అయితే అందరికి ఉపయోగపడుతుంది కదా ఇలా ఇంట్లోనే చేసి చూపించుదామని మీకు కూడా షేర్ చేశాను. ముగ్గు పీటని ఏ విధంగా అలంకరణకు ఉపయోగించవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా. మరీ బ్రాస్వి అయితే మనకు బరువు ఎక్కువగా ఉంటాయి పెద్ద సైజువి, అవి కాకుండా కొంచెం లైట్ వెయిట్గా ఉన్నవి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వామి అమ్మవార్ల విగ్రహాలే కాకుండా చక్కగా కామాక్షి దీపాన్నైనా ఇలా ఇంట్లో అలంకరణకైనా ఉపయోగించుకోవచ్చు. ఐడియాస్నే కొన్నిటిని ఇక్కడ షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అలాగే రాబోయే పండుగలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.